శుభంబియాతు శ్రీ గురుబ్యోనమహ జ్యోతిష్ శాస్త్రంలో మనం ఖగోళ శాస్త్రంలోకి వెళ్ళి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం వైజ్ఞానికంగా ఎంతో ముందుకు వెళ్తున్నాం అందులో కూడా మనం జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఎన్నో రకాలుగా యాంగిల్స్ మనం చూసుకునేటప్పుడు డిగ్రీస్ ప్రకారం అని చెప్తాం ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అలాగే ఏ రాశి వారికి ఏ లగ్నం వాళ్ళకి అలాగే ఏ యొక్క దశల వారికి ఏ విధంగా ఉంటుంది అని మనం విశేషంగా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం గత పది సంవత్సరాలుగా చెప్పుకుంటూనే వెళ్తూ ఉన్నాం అయితే ఈ సంవత్సరంలో ఒక విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి ఇప్పుడు రాబోయే ముప్పై రోజులు ఏ విధంగా కనబడుతోంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం ఇందులో భాగంగానే మన ముందు మేష రాశిలో ఉన్న అశ్విని నక్షత్రం గురించి మనం మాట్లాడుకుంటాం అశ్విని నక్షత్రం క్యారెక్టర్ ఏంటి ఎలాగుంటుంది అంటే అశ్విని నక్షత్రానికి అధిపతి మనకు చూస్తే కేతు అని చెప్తాం అన్నమాట కేతు అధిష్టానం దేవత గణపతి అని చెప్తాం అంటే ఏం చేసి మన ఆధ్యాత్మికంగా కూడా మన వాళ్ళు ఈ జ్యోతిశాస్త్రాన్ని ఆరంభించేటప్పుడు ఎంత అద్భుతమో చూడండి ఆ గణపతి ఆరాధనతో మొదలుపెట్టారు అశ్విని నక్షత్రాన్ని అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు కేతు అధిష్టాన దేవత గణపతి అంటే ఏంటైంది ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి నక్షత్రానికి ఆధిపత్యం వహించేది గణపతి అని కొంచెం అవినాభావ సంబంధం చూపిస్తూ అంటే మనం ఆధ్యాత్మికంగా ఆలోచించినా కూడా గణపతి యొక్క మంత్రంతో గణపతితోనే ఇక్కడ ఆరంభిస్తాం మనం ఏ పూజ చేసినా గణపతితో పూజ చేసి మొదలుపెట్టి కార్యక్రమాన్ని చేస్తున్నాం కదా అలాగే అశ్విని నక్షత్రంలో పుట్టేరు అంటే ఆ ఇంట్లోని గణపతి యొక్క స్వరూపంగానే పుట్టేరు అని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట సో గణపతి యొక్క తత్వాన్ని మనకు చూపిస్తుంది అశ్విని నక్షత్రంలోని అటువంటి గణపతి తత్వం నుంచి చూపించిన ఈ అశ్విని నక్షత్రం ఏదైతే ఉందో అతను పెద్ద కేతు ఆ అనుకున్నామో ఆ గ్రహరీత్య నక్షత్రరీత్యా అశ్విని గ్రహరీత్యా కేతు అంటున్నాం సో ఈ కేతు అన్నవాడు ఎక్కడ ఉన్నాడు అని దాన్ని బేస్ చేసుకుని ఆ ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా మనకు ఈ నెల రోజులు ఉంటుందని మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నమాట అంటే ఆ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతు కేతు అధిష్టానం గణపతి అనుకుంటే గణపతి మంత్రానికి సాధనం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది ఒక పేరల్గా మనం మాట్లాడుకుంటే ఈ కేతు ఉన్నవాడు ఈ తొమ్మిది పన్నెండు రాశులు ఎక్కడ ఉన్నాడు ఈ మేషరాశి వారికి మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రానికి కేతు ఎక్కడ ఉన్నాడు అన్నది కూడా ఒక విశేషమైన స్థితి ఏర్పడుతున్నమాట అంటే ఇక్కడ ఏమైపోయింది మేషరాశి వారికి కేతు ఉన్నాడు అని చూసరికి భాగ్యంలో ఉన్నాడు భాగ్యం అంటే తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు అంటే ఈ సంవత్సరం మేషర రాశి వారికి అధిపతి అయినటువంటి ఆ మేషంలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రానికి అధిపతి అయినటువంటి ఆ కేతు ఎవరైతే ఉన్నారో ఆ కేతు గ్రహము అన్నది ప్రస్తుతానికి ధనుర్ రాశిలో మనకు కనిపిస్తోంది ధనురాశిలో ఉంది అంటే అక్కడ మేషం నుండి ధనస్సు వచ్చేసరికి తొమ్మిదో ఇల్లు అవుతుంది గురువు ఇంట్లో ఉంది ఇక్కడ మేషరాశి అంటే కుజుడి ఇల్లు అంటే కుజుడి ఇంట్లోని నక్షత్రం ఉంది దానికి సంబంధించిన గ్రహ గురుడింట్లో ఉంది ఇంటి యజమానులు ఇద్దరు మిత్రులే అంటే అక్కడ కుజుడు మిత్రుడే ఇక్కడ గురుడు కుజు కుజుగురులు ఇద్దరు గురుమంగళ యోగం అవుతుందని చెప్తుంటున్నాం అంటే అశ్విని నక్షత్రం వారికి ఆ నక్షత్రాధిపతి అయినటువంటి కేతుగ్రహము ధనుర్ రాశిలో తొమ్మిదో ఇంటిలో చక్కగా భాగ్యస్థానంలో ఉన్నది అని చాలా స్పష్టంగా క్లియర్గా కనబడుతోంది అంటే ఈ సంవత్సరం అంటే ఎప్పుడు వచ్చాడు ఒకడికి అంటే మార్చి పదిహేడో తారీఖున వచ్చాడు రెండు వేల పంతొమ్మిది వచ్చాడు వచ్చి ఏడాదిన్నర కూడా అక్కడ ఉంటాడు అంటే అంటే ఈ భాగ్యంలోకి నక్షత్రం అంటే తనను ఏ నక్షత్రం పుట్టాడో ఆ నక్షత్రానికి అధిపతి అయినటువంటి యజమాని మనకు భాగ్యంలో ఉన్నాడు ఉన్నాడంటే భాగ్యము ఉన్నవ విధ భాగ్యాలు ఇల్లు వాకిలి వాహనం సంతానం సౌభాగ్యం బంగారము వెండి చదువు సంస్కారాలు ఇవన్నీ అన్ని భాగ్యాలే చిన్నపిల్లలైతే చదువు గురించి మాట్లాడతాం తొమ్మిదో ఇల్లు పెద్దవాళ్ళు అయితే పెళ్ళి అయితే వివాహం అయితే స్త్రీ మూలకం వచ్చే అదృష్టం గురించి మాట్లాడతాం ఇల్లు వాకిలి వాహనం గురించి మాట్లాడుకుంటాం వీటన్నిటికీ కారకత్వం అయినటువంటి తొమ్మిదో ఇంట్లోనే ఆ నక్షత్రాధిపతి కూర్చున్నాడు అంటే వడ్డించేవాడు ఎక్కడైతే మనవాడైతే చాలు అని ఒక సామెత చెప్పినట్టుగా కరెక్ట్గా భాగ్యం లక్ ఇచ్చే ప్లేస్లో ఈ నక్షత్రాధిపతి అయినటువంటి కేతు ఉన్నాడు అంటే మేషరాశి వరకు ఏమైందండి అంత సూక్ష్మంలో మనం వెళ్తే మన చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటి మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రం వాళ్ళకి అదృష్టం అనేది ఈ సంవత్సరం మార్చి పదిహేడు నుండి సంవత్సరాల పాటు కొంచెం జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే కారణం ఏంటంటే అదే భాగ్యంలో శని కూర్చున్నాడు వాళ్ళకి మన అనమర్థం కదా శని ఎక్కడ కూర్చున్నాడు ధనురాశిలోనే ఉన్నాడు అలాగే అష్టంలో చూస్తే గురుడు ఉన్నాడు ఇలాగా గురుడు అన్ని గ్రహాలు అటు ఇటు మారుతున్నప్పటికీ ఈ కేతు అనేవాడు మాత్రం అక్కడ సంవత్సరం నగర కూడా అక్కడే ఉంటాడు మారకుండా అక్కడే ఉంటాడు ఉండాడు కాబట్టి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సర నగరలో వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ చేయడానికి కొంచెం జాగ్రత్తపడి పడి మేషరాశి వారు చక్కగా గణపతి ఆరాధన చేయడము గణపతి మంత్రాలు సాధన చేయడం గణపతి హోమం చేయడము గణపతికి ఇష్టమైన పనులు చేయడం ప్రకృతిని ఆరాధించడము గరికి పూజ చేయడము గణపతికి ఇష్టమైన గరికి పూజ ఎలా చేయాలి అంటే మళ్ళీ చెప్తా ఉదయం అస్తోత్రం చదివేటప్పుడు ఏంటంటే చక్కగా ఆ గరికిని తీసి మూడు ముళ్ళు వేసి చిన్న చిన్న కట్టి ఒక హారంలా చేసి స్వామివారికి వేసి ఆ అష్టోత్రం చదివిన సహస్రనామవాడికి చదివిన గణపతికి ఇష్టమైన పనులు అంటే ప్రకృతి విరుద్ధమైన పనులు చేయకూడదు చెట్టును వేర కొట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు అలాంటి గణపతి ఇష్టమైన పనులు మాటకి చేయడము గణపతి హోమం ఎప్పుడు చేస్తారు అంటే ఉదయం ఐదు గంటలప్పుడు చేస్తారు అంటే సూర్యోదయం ముందే గణపతి హోమం జరుగుతుంది ఆరంభిస్తారు అటువంటి గణపతి హోమం చేయడం నాలుగోసారి ఇలాగా గణపతికి ఏంటంటే ఇష్టమో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకవేళ కానీ అశ్విని నక్షత్రం అలా చేసుకుంటూ వెళ్తే ఏంటవుతుందంటే అశ్విని నక్షత్రానికి ఒకటి క్లారిటీ ఇచ్చేసామని మన ఇవాళ ఎస్ట్రాలజికల్గా ఏంటంటే లక్ మీకు ఫేవర్ ఉంది మీరు కొంచెం సాధన చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు సాధన చేయడానికి కంటే గణపతి మంత్రం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కేతువు కేతువు అనేసరికి మనకి ఏం కనబడుతుందంటే బేసిక్గా రత్నాల్లోకి వచ్చినప్పుడు మనకు కేతువు అంటే అక్కడ క్యాట్సాయి క్యాడ్స్ అయ్యి అంటే పిన్ని కళ్ళు రాయి అంటారు వైడూర్యం అంటారు అది అంటారు అంచేదంటే ఈ సంవత్సరం ద్వారా ఆ వైడూర్యాన్ని కానీ పెట్టుకుని పిన్ని కన్ను రాయి అంటారు అది ఒక కన్ను ఇలా కట్టుబడి తిరుగుతుంది అటువంటి రత్నాన్ని కూడా పెట్టుకుని చక్కగా గణపతి మంత్రాన్ని చేసుకుంటూ ఉదయం ఐదు గంటల కంటే ముందు లేవడము ఫోర్ థర్టీకి లేవడము ఫోర్ థర్టీకి లేచి స్నానం చేసుకుని చక్కగా ఐదు ఐదు ముప్ప లోపల గణపతి పూజ చేసుకోవడం దీపారాధన చేసుకుని బయటకు వెళ్ళేటప్పుడు గణపతి యొక్క గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం ఇలాగ ఎంతో ఆయనకున్న సహనము ఆయనకున్న ఓపిక చంద్రుడు అక్కడ నవ్వితే కూడాను మన కథలో చెప్తారు ఆయన అలా చూసేదే తప్ప ఏం అనలేదంట అంత సహనం అవమానించినా కూడా సహనం పడిస్తూ జాగ్రత్తగా ఈ యొక్క సంవత్సరన్నరపాటు అందులో ఈ నల రోజులు ఉన్నాయి ప్రత్యేకించి కానీ అలా ఉండగలిగితే ఈ భాగ్యానికి అధిపతి గణపతి ఎవరైతే ఉన్నా మనం సాధన చేసుకుంటూ మనం ముందుకెళ్తాము ఇది ఆల్రెడీ పాతృవృతి మాసం తర్వాత వచ్చి ఆశి మాసం సో అలా చేసుకుంటూ కానీ వెళ్ళగలిగితే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే ఒక మార్గం కనబడుతుంది ఎవరికి ఈ మార్గం కనబడుతుంది అనే విషయానికి వస్తే మనకి ఇంటర్మీడియట్ చదువుతున్న కురాళ్ళు అనుకోండి వాళ్ళకి ఏ రూట్లో వెళ్ళాలి మెడిసిన్కి వెళ్ళాలా ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకి ఏ కాలేజీకి వెళ్ళాలి దానికి సంబంధించిన మార్గం కనబడుతుంది అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్తున్నారు వచ్చిన ఉద్యోగం సరిపోవట్లేదు వాళ్ళకి వాళ్ళకి సరైన మార్గంలో ఉద్యోగం దొరకడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు వివాహం అనుకుంటారు అన్నీ కదుస్ వస్తున్నాయి కానీ వివాహం జరగట్లేదు వాళ్ళు వివాహం జరగడానికి ఒక మార్గం కనిపిస్తుంది అలాగే మనం చేసుకునేటప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తారు వాళ్ళకి అన్నిసార్లు రాసినా ఆ లాస్ట్మెంట్లో ఏదో ఒక మార్గం ఏమో తగ్గిపోతుంది వాళ్ళకి ఆ మార్గం కనిపిస్తుంది ఇదన్నీ ఏంటంటే ఒక లక్ ఆల్రెడీ నక్షత్రాధిపతి అయినటువంటి కేతు నైన్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి మనకు తెలిసిన వాడు పీఎం మన సీఎం గారి ఆఫీస్లో పనిచేస్తున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నాం మీకు నాకు బాగా పరిచయమైన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆఫీస్లో పనిచేస్తున్నాం ఆయన పక్కనే పనిచే కూర్చొని పనిచేస్తాం కానీ అది నాకు ఎంత అదృష్టం డెఫినెట్గా నాకు బాగా తెలిసిన వాడితో చెప్తాను ఆయన ఈ సమస్య ఉంది సమస్య పరిష్కారం కావాలని ఏముంది ఉదయం లేచి ఆయన కలుస్తుంటాడు కాదు ఏదో ఆయన చెవులు పడేస్తే మన పని సమస్య పరిష్కార మార్గం కనబడుతుంది పెద్ద ఆయన కాబట్టి అది ఎంత అదృష్టంగా మనం భావిస్తామో అలాగా మేషరాశి వారికి గోచార రీత ఎన్ని సమస్యలు ఎన్ని వార ఫలాలు చెప్పినా ఎన్ని నాకు చెప్పినా వాళ్ళకి అదృష్టం ఇచ్చే కేతు మాత్రం తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను ఇవ్వడానికి రెడీ నువ్వు సాధన చేయి నేను ఏం కావాలి ఇచ్చేస్తాను ఎందుకు నేను ఉన్న ప్లేస్ ఇలాంటిది నీకు లక్ ఇచ్చే ప్లేస్లో కూర్చున్నాను అని చాలా స్పష్టంగా చెప్తున్నాను అంచేత లెక్కించే ప్లేస్ కూర్చున్నాడు కాబట్టి నేను ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులందరిలో అశ్విని నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే గణపతి ఆరాధన చేస్తూ జాగ్రత్తగా నేను చెప్పిన సమయానికి లేచి ఉదయాన్నే నాలుగున్నరకు లేచి ఐదు గంటలకి స్వామివారికి దీపారాధన చేసి గణపతి మంత్రం చేసి గరిక పూజ ఆయనకి ఇష్టమైంది గరిక గరికతో పూజ చేసి అష్టోత్రమే చదవండి ఒకే మంత్రాన్ని మూల మంత్రాన్ని సహస్రమే చేయండి ఏదైనా ఆ ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో ఐదు గంటల లోపల ఆరంభించండి ఐదుంపులో దీపారం చేసి గణపతి మంత్రాన్ని శ్రీ విద్యలో ఉంటే గణపతి మంత్రం చెప్తారు ఎలా చేయాలి న్యాసం ఏ విధంగా చెప్పాలి చెప్తారు ఆ విధంగానే చేసుకుని ఏ విద్య తెలియలేదు బాబు నాకంటే గుడిలోకి వెళ్ళిపోవడం గుడి దగ్గర కూర్చోవడం ఐదు గంటలకి స్నానం చేయాలి ఇంట్లోనే కూర్చోవడం ఎదురుకొని గణపతి ఫోటో పెట్టుకోవడం ఇంట్లో పూజ పునస్కారం లేదండి ఫోటోలు పెట్టుకుంటా అంతే అంటే చక్కగా కూర్చొని స్నానం చేయండి ఐదు గంటలకి గణపతి ఫోటో ఎదుర్కొని పెట్టుకోండి పెట్టుకుని ఆ ముందు ఒక మంత్రం మీకు నచ్చిన మంత్రాన్ని ఏ ఉపదేశం లేకపోతే చేయండి అలా మీరు ప్రాక్టీస్ కానీ చేయగలిగితే జీవితాంతం అంతటికి సరిపడే అంత అదృష్టాన్ని అక్కడ కేతు ఉన్నప్పుడు ఇస్తాడు చదువు ఆ విధంగా ప్రయత్నం చేయండి డెఫినెట్గా మీకు ఫలితం ఉంటుంది ఫలితం శర్మ గారు మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్తాను ఓకే చిన్న ప్రయత్నం చేయడం తప్పలేదు చేయండి రాజమార్గంలో రాజయోగం కలుగుతుంది అశ్విని నక్షత్రం వాళ్ళకి శుభం వియాదు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలియం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబుల్ జీరో టూ